కల్తీ మద్యం నిషేధించాలని విశాఖ జిల్లా పెదబయలు మండల కేంద్రంలో గల వైన్ షాప్ దగ్గర మండల టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక రకాలైన నాసిరకమైన మద్యం అందుబాటులోకి తెచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యాలు నాశనమైపోతున్నాయని వారు ఆరోపించారు. పాదయాత్రలో సంపూర్ణ మద్యపానం నిషేధిస్తానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పూర్తిగా తొంగలకు తొక్కడని మండిపడ్డారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, జయప్రాణ్ మద్యాన్ని నిషేధించాలి, జయప్రాణ్ మద్యాన్ని నిషేధించాలి, జయప్రాణ్ మద్యాన్ని నిషేధించాలి, కల్తీ మద్యాన్ని నిషేధించాలి, కల్తీ మద్యాన్ని నిషేధించాలి, కల్తీ మద్యం సేవించి మరణించిన కుటుంబాలని, కల్తీ మద్యం సేవించి మరణించిన కుటుంబాలని, కల్తీ మద్యం సేవించి మరణించిన కుటుంబాన్ని కల్తీ మద్యం అరికట్టాలి. నా పేరు కూడ భూషణ్ రావు, రైతు సంఘం అరకు పార్లమెంటు ఉపాధ్యక్షులు. మరి ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము పెదబయలు మండలం వైన్ షాప్ ముందున ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, మరి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు, మేము అధికారంలో రాగానే మేము మద్యపానం నిషేధిస్తాం, ఎక్కడ కూడా మద్యపానం అనేది ఉండదని చెప్పి తాను హామీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు అధికారంలో వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ మద్యపానం నిషేధించినటువంటి సందర్భాలు అయితే లేవు. మాకు అర్థమయ్యేది ఏంటంటే, ఈవేళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెలందరినీ కూడా, మన ఆడపడుచులందరినీ కూడా మోసం చేసి అధికారంలో నెగ్గి అధికారంలో వచ్చిన తర్వాత ఈవేళ మద్యపానం నిషేధించకుండా తాను స్వతహాగా జే బ్రాండ్ ఏర్పాటు చేసుకొని ఈవేళ తాకు నచ్చినటువంటి రేటుతో అమ్ముకొని పేద ప్రజల్ని నిట్టన నిడుగున ముంచుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఈవేళ రాష్ట్ర మహిళలందరూ కూడా సిద్ధమవుతున్నారు, ఈవేళ అక్క చెల్లెమలందరూ కూడా సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఈవేళ మేము హెచ్చరిస్తున్నాం, ఎందుకంటే నీవు ప్రజల్ని మోసగిస్తున్నావు. మొన్న ఇటీవలి కాలంలోనే కల్తీసార తాగి చనిపోయినటువంటి వాళ్ళు 20-30 మంది దరిదాపు చనిపోతే ఈవేళ వాళ్ళ నిండు ప్రాణాలు బలవుతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని, వాళ్ళ అమాయకులు ఈవేళ మీరు తయారు చేసినటువంటి మద్యపానాన్ని తాగి చనిపోయారు, వాళ్ళని మీరు ప్రభుత్వం ఆదుకోవాలి, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని అడిగితే మీరు అబద్ధం మాటలు చెప్పి ప్రజల్ని మోసగిస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తున్నాం, మీరు కనుక మద్యపాన నిషేధాన్ని వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర మహిళలు అందరూ వ్యతిరేకంగా పోరాటం చేస్తారు, ముందుకు వస్తారు. మరి నీ గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ వెంటనే మద్యపాన నిషేధాన్ని నువ్వు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మద్యపాన నిషేధాన్ని వెంటనే అమలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి, మద్యపాన నిషేధాన్ని వెంటనే అమలు చేయాలి, కల్తీ మద్యపానం తాగి చనిపోయినటువంటి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి, కల్తీ మద్యపానం తాగి చనిపోయినటువంటి ప్రభుత్వం కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.